నమస్తే కేసీఆర్ గారు, మీకు అలా కనిపిస్తలేదా? ఒక చిన్న పాపని, 9 ఏళ్ల పాపని రేప్ చేసి చంపేశారు. అయినా కానీ మీరు ఇప్పటిదాకా బయటకు వచ్చారు, మీరు మాట్లాడిన లేదు, వాటి మీద ఒక శిక్ష విధించింది లేదు. ఇన్ని రోజులు సైకిల్స్ ఇట్లానే ఉంటాం కేసీఆర్ గారు. మన తెలంగాణ ఇజ్జత్ పోతుంది వేరే రాష్ట్రాలల్లో, మొత్తం ఇండియాలో ఇండియాలో టాప్లో ఇదే ఉన్నది లిస్ట్లో. 9 ఏళ్ల పాప అంటే ఎంత వాల్యూ పోతుంది మనది అర్థం చేసుకోవాలి కేసీఆర్ గారు. నడి రోడ్డు మీద నిలబడని బుల్లెట్ల వర్షం కురిపించాలని మీద మీరు ఒక ఇంత ఒక 24 గంటలు అవుతున్నా కానీ రెస్పాండ్ అవుతలేరు. ఇప్పటిదాకా వచ్చి మీరు బయట వచ్చి మాట్లాడింది లేదు కేసీఆర్ గారు. మన తెలంగాణ ఇజ్జత్ అవుతుంది, ఇమీడియట్లీ మీరు యాక్షన్ తీసుకుంటారా? లేకపోతే వాడిని బయటకి ఇడుగురి పబ్లికే చూపిస్తుంది వాడిని ఏందో శిక్ష ఏం వేయాలని పబ్లికే నిరోధిస్తుంది. శ్రీకాంత్ నా చెప్పు, నువ్వు మాట్లాడి. ఏమిటో కార్యకర్త టీఎస్ కార్యకర్తని అన్నా జడ్జ్ చేసి కేసీఆర్ గారు ఇప్పుడు జర చాలా యాక్షన్ తీసుకోండి చాలా. ఎందుకంటే చిన్న పాప అవి, 9 ఏళ్ల పాప ఆమె, అర్థమైందా? రెస్పాండ్ తీసుకోవా సార్, అది కూడా చెప్పు. మరి రేపు పొద్దున మీ ఇంట్లో అయితేనే నువ్వు రెస్పాండ్ అవుతావా? మీ ఫ్యామిలీ మెంబర్స్ కోరిక అయితే ఊపుకుంటావా? అయ్యా కేటీఆర్ గారు, మీరు కూడా మాట్లాడాలి. అది బంగారు తెలంగాణ ఆ తెలంగాణ 16 సారు కారు కాదు. గవర్నమెంట్ ఇది పొలిటికల్ చేయకండి దయచేసి. దీన్ని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని పబ్లిక్కి తెలవాలి. రేపు పొద్దున కూడా మళ్ళీ అదే తప్పు చేయాలంటే గుచ్చ పోసుకోవాలాడు. ప్లీజ్ సార్, దయచేసి దండం పెడుతున్నాను, యాక్షన్ తీసుకోండి సార్. ఏసీ టీమ్ సార్, ఇంత రెస్పాన్సిబుల్ లేదు మీకు.